అరే నీ అన్యాయంకున్న వారెత్తూ ట్యాక్స్ పేయర్లు అన్న రెస్పెక్ట్ లేకుంటే లేకపోతామే. అరే కనీసం వాళ్ళకి అమ్మే ఆ మందన్న మంచిదిస్తే ఏం పోతుందో ఏమో వీళ్ళకు. ఇన్నారోళ్ళకి ముచ్చట పాపం దూపగోని బీర్ తాగుదామని పోతే ఫంగస్ నిండిన బీరు చేతిలో పెట్టుడే కాకుండా గిదేందని అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపో అని అంటున్నారట వైన్సోళ్ళు. ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాక ఎంత బాధపడుతున్నారో చూడుర్రీ. అరేరేరేరే మందు బాబులంటే మరీ చీపు లిక్కర కంటే చీపుగా అవపడుతున్నట్టు కదా ఈ వాయించులోళ్లకు. నేరీ ఈనడమైతే మరీ కల్లుల వడ్డ ఈగలేక తీసిపారేస్తున్నారమ్మా. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం కాడున్న తెలంగాణ వాయించుల కాటన్ బీర్లు కొనుక్కున్నారట ఈ రేగొండ మండలంకి వచ్చిన అన్నలు. ఇక చల్లగా తాగుదామని తీసి చూస్తే రెండు బీర్ సీసాల నిండా పాకురు ఫంగస్ కానొచ్చినాయట. ఇలా చూడక ఒక ఆయన బీరు తాగి బొల్లర బొల్లర వాంతులు చేసుకున్నట. ఇంకో బీరు తీసి చెక్ చేస్తే ఇగో గిట్లున్నది. ఏదో పరి కిందికి మీదకి ఊపి చూపెట్టుతాం మేము మంచిగా. ఆగో ఊళ్ళో ఉన్న చెత్తంతా బీరులనే అవపడుతుంది కదా. ఇయోసింటి బీరు తాగితే బతుకుతారా ఇవ్వాలన్నా? ఇది చూపెడితే ఏమన్నారో చెప్తాం మీ వైన్సోళ్ళు. ఆ నుంచి ఇట్లా పట్టుకోవచ్చు. ఇది ఏంది చెత్త అని అడుగుతూనే ఆ ఒకటి వస్తుంది ఏంది మీరు పడకపోయేళ్ళు ఆ దాగిళ్ళు అని అంటే అది ఒకటి కక్కున్నారన్న ఇది ఏందన్నా అని మేము అడిగినాం. ఒకవేళ చనిపోతే బాధ్యుడేవాడు అని అడిగినాం. ఆయన ఏమంటానంటే నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకోపో, నువ్వు బరాబరి నువ్వు ఎవరికి ఎక్సైజ్ చెప్పుకుంటావా సీఏకి చెప్పుకుంటావా పో మొత్తం అంత మనోళ్ళే అని అంటాడు. ఇన్నారా ఆ పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావా ఈ పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావా విలేకరులకు చెప్పుకుంటావా ఇవ్వలకనే చెప్పుకో ఇవ్వలేం చేసేది లేదు మమ్మలను అని దబాయిస్తున్నారట. అమ్మింది చెత్త బీరు మీదికెళ్ళి ఉల్టాది అబాయింపు అంటే ఇవ్వలేం చేయలేరని ఎంత హిమ్మతుందో చూడ ఆ వైన్స్ వాళ్ళకు. అంటే మాదేవపూర్ లాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఆబ్కారి పోలీసు వాళ్ళు అంత వచ్చినా వీళ్ళని ఏం చేయరన్నట్టే కదా. ఇన్నర ఆ సార్లు ఆ వైన్స్ వాళ్ళు మీ పనితనానికి డ్యూటీల సిన్సియారిటీకి పరీక్ష పెడుతున్నారట మరి చూసుకోరే జరా. ఆ చూసిరు కదా ఇక కామారెడ్డి కాడ కళ్ళు సీసాలు వచ్చిన బర్రెజనిక పురుగు ముచ్చట చూడుర్రి. కామారెడ్డి అడ్లూరు ఎల్లమ్మ గుడి కాడున్న కళ్ళు దుఃఖంలా కళ్ళు తాగదామని ఓ ముగ్గురు పోయిరట. ఇక అందులో ఆయన సీసలకి బర్రెజనిక పురుగెళ్ళింది గుట్ట గుట్ట తాగబోతుంటే నోట్లకే పోయిందట. చక్కగా నోట్లకు పోయింది నాన్ వెజ్ పీసా అయ్యింది అని అనుకుని బయటికి తీసి చూస్తే ఏముంది పురుగు నయ్యం అట్టనే గుటుక్కున మింగితే ఎట్టుంటుండే. ఇక ముచ్చట అక్కడ ఆబ్కారి పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి మొత్తం చెకింగ్ చేస్తే పైన పటారం లోన లొటారం అంతా. ఇగో సీసలు గడిగే నీళ్ళు ఎంత గబ్బు ఉన్నాయి చూడు. ఇక ఇదేందో కళ్ళు తయారు చేసేందుకు ఏమేమి కలిపి పాడైతారో మొత్తం అందులో కళ్ళే ఉన్నట్టుంది. అలవాటు పాడైపోను ఏదో ఇంత పానం గుంజి కళ్ళు కొట్టి తాగబోతే ఏకంగా జనగలే రావట్టే కళ్ళులా. అసలు తాగిన వాళ్ళకు మత్తెక్కుడేమో కానీ మామూళ్ళు తీసుకుంటే పోలీసు వాళ్ళే మందుబాబుల కంటే ఎక్కువ మత్తులో మునుగుతున్నారని అంటున్నారు కామారెడ్డిలో కళ్ళు కాయ చేసే వాళ్ళంతా.